చాలా బాగుంది భయ్యా గోపిచంద్ మల్లెల డైరెక్షన్ చాలా బాగుంది జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య మాసు మగడు వచ్చాడే మా మాసు మగడు వచ్చాడే ఏ మీ ఆర్డర్ గవర్నమెంట్ ఆర్డర్ నా ఆర్డర్ గాడ్స్ ఆర్డర్ సూపర్ ఉంది భయ్య చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా సూపర్ ఎంజాయ్ చేయొచ్చు बालकृष्ण డైలాగ్స్ యాక్షన్ సీన్స్ లేస్తున్నాయి గూస్ పింపుల్స్ గూస్ గడ్డలు వస్తున్నాయి ఐమాక్స్ కంట్రోల్ అదే సంజయ్ థియేటర్ వేరే బట్టలు చింపేసుకోవాల్సిన ఎనర్జీ ఉందన్న అదన్న బాలకృష్ణ నుంచి మేము కోరుకుంటున్నాం అయ్యాం అంటే స్టోరీకి తగ్గట్టు ఉన్నాయన్న డైలాగ్స్ ఏందంటే స్టోరీ ఎలా ఉంటుందో అది పోయే విధానాన్ని బట్టి ఉందన్నమాట వీర సింహారెడ్డి అయితే వేరే లెవెల్లో ఉందన్న సినిమా సూపర్ 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 జై బాలయ్య మొత్తం గాలిలే ఉన్న సినిమా మొత్తం సాంగ్స్ సూపర్ ఆ సూపర్ ఏ గా ఫ్యామిలీస్ మాస్ ఆడియన్స్ ఐ మీన్ అందరూ న్యూట్రల్ ఆడియన్స్ అందరూ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది సినిమా చాలా చాలా బాగుంది డైరెక్షన్ బాగుంది సాంగ్స్ బాగున్నాయి ఓవరాల్ గా సినిమా అంతా బాగుంది అది ఈ సినిమాలో డైలాగులు అన్ని చాలా బాగున్నాయి బ్లాక్ బస్టర్ చాలా బాగుంది సాంగ్స్ ఎలా ఉన్నాయి సాంగ్స్ డాన్స్ హీరో తీశారు చాలా బాగుంది సినిమా కామెడీ ఉంది ఫైట్స్ అయితే హీరో తీసిండు అసలు ఇద్దరు వీళ్ళు ఆ ఫైట్స్ చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి బాలాబాబు సినిమాలో ఇది ఒక ఆణిముత్యం సంక్రాంతికి మామూలు లేదన్నా జై బాలయ్య జై బాలయ్య పిచ్చిదంటే లుంగి కట్టుకున్నా నేను బాలే బాలయ్య సినిమా జై బాలయ్య మామూలుగా లేదు సినిమా మాత్రం గూస్ బైబయ్య ఒక్కొక్క డైలాగ్ ఇంకోటి అంటే సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీ కనెక్ట్ అవుతారు ఈ ఈ పండగ అయితే మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ ఒక అన్న చెల్లెలు అయితే అనుబంధం ఎలా ఉంటుందో అనే చాలా బాగా కొత్తగా చూపి నాకైతే నాకు కొత్తగా అనిపించింది డైలాగ్స్ మామూలుగా లేవు సంవత్సరం బాలయ్య ఏజ్ మారుతుందేమో కానీ ఆయన డైలాగ్స్ ఆయన ఎనర్జీ అన్స్టాపబుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందండి ఫైట్స్ అసలు విలన్ యాక్టింగ్ విలన్ బాలకృష్ణ ఇద్దరులో ఎవరు బాగా చేశారంటే చెప్పలేనట్టు ఉంది అంత బాగా చేశారు విలన్ కూడా సూపర్ ఉంది మూవీ అయితే సూపర్ బాగుంది కాదు సూపర్ అదిరిపోయింది అంతే బాలకృష్ణది రాజస్థాన్ చాలా అంటే చాలా చాలా స్ట్రాంగ్ గా చూపించాడు క్యారెక్టర్ సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా ఉంది ఒకటే నెక్లెస్ రోడ్ లో జరుగుతుంది 10K రన్ ఏ మ్యూజిక్ అందించడరా తమన్ ఆడవాళ్ళకి ఇష్టమైంది ప్యాషన్ ఏం యాక్ట్ చేసిందో శృతి చేస్తాను చాలా బాగుంది సినిమా అయితే వేరే లెవెల్ జై బాలయ్య జై జై బాలయ్య వరలక్ష్మి శరత్ కుమార్ గారు చాలా అద్భుతంగా నటించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దునియా విజయ్కి థ్యాంక్స్ చెప్పాలన్నా నేను కర్ణాటకలో ఉండేది బెంగళూరులో ఆయన అక్కడ పెద్ద స్టారు కాకపోతే ఏంటంటే బాలకృష్ణ గారు అడిగారు అడిగిన దానికన్నా ఏంటంటే బాలకృష్ణ అభిమానం అన్నాడు దునియా విజయ్ గారు ఆయన ఒక హీరో అయ్యుండి విలన్గా నటించడం ఆయనకి హ్యాట్సప్ అనే చెప్పొచ్చు అనమాట అదేవిధంగా డైరెక్టర్ గారు కూడా అభిమాని అనమాట అందరు అభిమానులు కలిసి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అదే వీరసింహారెడ్డి 2023 సంవత్సరం వీరసింహారెడ్డిదే అనే చెప్పొచ్చు అనమాట బాలయ్య ఊపు వీరసింహారెడ్డి తోపన సినిమా అయితే వేరే లెవెల్లో ఉందన్న బాలయ్య మేనరిజం బాలయ్య ఇజం అన్న ఈ సినిమా అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీ అన్న చెప్పాల్సిన అవసరం లేదు బ్రహ్మానందంగా కనిపించారు చాలా రోజుల తర్వాత ఆలీ గారు చాలా అద్భుతంగా ఉందన్న ఫ్యామిలీతో చూడొచ్చు అన్న డైలాగ్ ఏ సిద్ధప్ప కర్నూలు వాళ్ళు కాపు కాస్తా ఉన్నారు చిత్తూరు వాళ్ళు చుట్టుముట్టినారు కడపోళ్ళు కమ్ముకొస్తున్నారు అనంతపురం వాళ్ళు కత్తి పెట్టినారు ఎండ నడినెత్తికెక్కేసరికి ఒక్కొక్క నా కొడుకుని నరికి మట్టికి ఎరువేసి పోదాం అప్పుడు ఇప్పుడే వీరసింహారెడ్డి మూవీ చూసేసి రావడం జరిగింది అంటే మూవీ గురించి చెప్పాలంటే మాసెస్కి కావచ్చు బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి కావచ్చు హై లెవెల్లో ఉంటుందన్నమాట ఫస్ట్ హాఫ్లో ఫైట్ సీన్స్ కావచ్చు లేకపోతే ముఖ్యంగా డైలాగ్స్ బ్రో ఫైట్స్ డైలాగ్స్ బాలకృష్ణ గారి యాక్టింగ్ ఈ మూడునమాట హై లెవెల్లో ఉంటుంది టిపికల్ ఫ్యాక్షన్ మూవీ అంత రొటీన్ ఫ్యాక్షన్ కావచ్చు కానీ బట్ గోపీచంద్ గారు అయితే చాలా బాగా చూపించినారనమాట మూవీలో వచ్చేసి మనకు అండ్ ఇంకా బాలకృష్ణ గారి డైలాగ్స్ అయితే హై లెవెల్లో ఉంటుంది ఒక్కొక్క డైలాగ్ చెప్పేటప్పుడు ఏంటంటే మన గూస్ బంప్స్ వస్తుంది అనమాట పాత ప్లేస్లో రాయలసీమలో నరికి నరికి బోర్ కొట్టింది ఇప్పుడే ఇస్తాన్బుల్కి వచ్చినాను ఇక్కడ ప్లేస్ చాలా కొత్తగా ఉంది ఇక్కడికే రమ్మను సీమ నరుకుడు ఎలా ఉంటుందో ఇస్తాన్బుల్లో కూడా చూపిస్తాను అని చెప్తాడు సో అలాంటి డైలాగ్స్ కావచ్చు ఇంకా చాలా డైలాగ్స్ ఉంటుందన్నమాట నాది ఫ్యాక్షన్ కాదు సీమ మీద ఉండే అఫెక్షన్ వీరసింహారెడ్డి పుట్టింది పులిచెర్ల చదివింది అనంతపురం రూలింగ్ కర్నూలు
అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడను, ఒంటి చేత ఊచకోత. సో ఇలాంటి డైలాగ్స్ అన్ని మనకు బాగుంటుంది అనమాట. అండ్ బాలకృష్ణ గారు దాని తర్వాత ఏంటర్ అంటే మనకు వచ్చేసి వరలక్ష్మి శరత్ కుమార్ గారు, దునియా విజయ్ గారు, వీళ్ళు ముగ్గురేనా అనమాట మూవీ మొత్తము. అండ్ ఓవరాల్గా బాలకృష్ణ గారు వన్ మ్యాన్ షో అనుకోండి, బట్ వీళ్ళిద్దరు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు. తర్వాత సెకండ్ హాఫ్ షీఈస్ గ్లామర్ రోల్ అనమాట. సో అందులో చాలా బాగున్నారు. నో ఇట్స్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ రొటీన్ అంటే యాక్షన్లో ఇంకా ఫైట్సే రొటీన్ ఉంటుంది. సో బాలయ్య బాబు ఫైటింగ్ బాగుంది, చాలా బాగున్నాయి. ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. జై బాలయ్య. బాగున్నాయి, అన్నీ బాగున్నాయి.